హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గత 3 సంవత్సరాల నుంచి కనిపించకుండా మీకు నాకు తెలిసిన రహస్యాలు ఆయుర్వేద పరంగా ఎన్నో తెలియజేశాను. మొట్టమొదటిసారిగా మీ ముందుకు వస్తున్నాను, ఎందుకంటే ఎప్పుడైనా మీకు కూడా కనిపించటం అనేది చాలా ధర్మం. అందువల్ల అన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒక వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఏమిటంటే, ఎంతోమంది యూట్యూబ్ క్రియేటర్స్ ఎంతోమంది ఉంటారు, ఛానల్ బాగా రన్నింగ్ అవుతున్నా, కామెంట్లు వస్తున్నా, లైక్స్ వస్తున్నా సంతోషపడుతుంటారు, కానీ వాళ్ళ అనుమాల ఎంతో బాధ ఉంటుంది, కష్టం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మంచిగా కామెంట్లు రాసేవాళ్ళు ఉంటారు, చెడ్డగా కామెంట్లు రాసేవాళ్ళు ఉంటారు. ఒకటప్పుడు చెడ్డ కామెంట్ పడ్డప్పుడు చాలా బాధ, నేనే కాదు చాలామంది యూట్యూబర్స్ అనేది బాధపడుతుంటారు, కానీ అది తెలియక ఏదో చెప్తుంటారు. అంటే నేను ఇవాళ ఏదో చెప్పాలనే ఉద్దేశంతో కాదు, మనసులో మాట చెప్తున్నాను అన్నమాట. అలాగనే నేను ఇంత నన్ను ఇంతవరకు మీరు అందరూ చాలా చక్కగా ఆదరణ చేశారు, మంచిగా చేశారు. ఇవాళ ఎందుకంటే మీ ముందుకు నేను వస్తున్న కారణం ఏంటంటే, మన యూట్యూబ్ తెలుగు యూట్యూబ్ క్రియేటర్స్లోనే చాలామందికి ఎన్నో తెలియని విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఛానల్స్ ద్వారా అందరికీ తెలుస్తూ ఉంటాయి. ఒక ఈ యొక్క ఆయుర్వేదం ఛానల్ అనే కాదు, ఏ ఛానల్ అయినా సరే తెలియని యూట్యూబ్ ఎలా చేసుకోవాలి, డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, ఎన్నో అన్ని టిప్స్ అని చాలామంది చెబుతుంటారు. ఇలా చెప్పే వాళ్ళలో మనకు తెలిసిన వారు ఒకరైన, అందరికి తెలిసిన వాళ్ళు సాయికృష్ణ యూట్యూబ్ ఛానల్. ఇది చాలా ఫేమస్, 5 సంవత్సరాల నుంచి చాలా రన్ చేస్తూ ఉన్నారు. అనుకోని పరిస్థితుల్లో సరే తనకున్న కష్టాల వల్ల దేనివల్ల కానీ ఛానల్ అనేది ఆపేస్తాను అనే ఒక సోషల్ మీడియా వైరల్ అయింది ఈ మాట. దీనికి ప్రతి ఒక్క క్రియేటర్స్ అందరూ కూడా స్పందించారు. ఎందుకంటే తను అన్నీ నిజంగానే జన్యుపరంగా వీడియోలు చేస్తాడు, ఏది సపోర్టింగ్ అని కానీ ఇలా చేయమని చెప్పడు, ఇలా చేసుకోండి బాగుంటుంది అనే ఒక్క తెలియని విషయాన్ని మనకి తెలియజెప్తాడు. అలాంటి క్రియేటర్స్ నేను ఇక ఛానల్ ఆపేస్తున్నాను అని చెప్పేసరికి చాలామంది స్టన్ అయిపోయారు. ఎందుకంటే ఈ కొత్తగా వచ్చిన యూట్యూబ్ రూల్స్లో అందరికీ చాలామంది తెలుసు, అంటే యూట్యూబ్ క్రియేటర్స్ అందరికి తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. ట్యాక్స్ అనేది వెయ్యాలి అనేది వచ్చింది. ఇది ఎలా క్రియేట్ చేసుకోవాలో చాలామందికి, అంటే మా బోటు వాళ్ళకి అస్సలు తెలియదు. ఎందుకంటే మేము ఇలాంటి ఆయుర్వేదం పరంగా వీడియోలు చేసి చెప్తామే తప్ప అలాంటిది తెలియదు. తెలియకుండా మా అనుకున్న మామూలుగా వీడియోలు చేస్తుంటే రేపొద్దున మా ఛానల్ అన్నిటి కూడా డౌన్ అయిపోతాయి. కానీ తను ఛానల్ మేము ఫాలో అయినందువల్ల దీన్ని ట్యాక్స్ ఎలా వేసుకోవాలి, ఎలా వేస్తే మనకి దాని నుంచి ఎటువంటి సమస్య రాదు అనేది మొట్టమొదటిసారిగా సాయికృష్ణ గారే చెప్పారు. అది నేను సాయికృష్ణ గారి ఛానల్ ఎప్పటి నుంచి ఫాలో అవుతుంటాను. అంతేకాకుండా ఈ మధ్య యూట్యూబ్లో ఒక అప్గ్రేడ్ అనేది వచ్చింది, అది అందరికీ వచ్చింది, మాకు కూడా వచ్చింది. కెమెరా అని ఉంటుంది యూట్యూబ్ కింద, అది కెమెరా అనేది ఎందుకైంది ఎవరికి తెలియదు. అది కనీసం వచ్చేసి 45 రోజులు 2 నెలల నుంచి అట్నే ఉంది, అది ఎవరికి చెప్పలేదు. ఒక సాయికృష్ణ గారే ఈ కెమెరా ఇలా ఆన్ అయ్యి ఉంది, అది ఎందుకు ఆన్ అవుద్ది అంటే మనం చేసి కష్టపడి చేసే వీడియోల్ని ఎవరైనా సరే షార్ట్ వీడియో తీసేవాళ్ళు అందరూ మనకి సంబంధం, మన పర్మిషన్ లేకుండా వాళ్ళు ఎప్పుడైనా వాడుకోవడానికి అర్హత ఉంది అని యూట్యూబ్ ప్రకటించిందని చెప్పిన మొదటి వ్యక్తి ఒక సాయికృష్ణ గారి, అది గ్యారెంటీ. అది తెలిసిన కాడి నుంచి మా బోటు వాళ్ళు తెలియని వాళ్ళం అందరం కూడా దాన్ని ఆఫ్ చేసుకున్నాం. తెలియని వాళ్ళ పరిస్థితి ఏంది, ఇలాంటి ఎన్నో మనకు తెలియని విషయాలు కంపల్సరిగా అలా చేసి ఎంతోమందికి మంచి పేరు గాంచాడు, పైపెచ్చు యూట్యూబ్లోనే బ్రాండ్ మార్క్, ఆయనకు మంచి పేరు, గుర్తింపు, మంచి ఫాలోయింగ్ కూడా బాగుంది. అలాంటి వ్యక్తి హఠాత్తుగా నేను ఛానల్ ఆపేస్తున్నాను అని చెప్పడం చాలా ఉంది. అందుకనే తనేం తను సాయికృష్ణ యూట్యూబ్ ఛానల్ అని కొడితే ఎక్కడైనా అన్నిట్లో వచ్చేసింది. తను ఆ వీడియోలో ఏం చెప్పాడు అనేది అందరూ వినండి, ఎందుకంటే వినేసి ఎవరు దగ్గర సాయం వాళ్ళు అనేది చేయటం ప్రధానం. రూపాయి చేయండి, 10 రూపాయలు చేయండి, ఎవరు ఓపిక వచ్చినంత వాళ్ళు. మేము చిన్న చిన్న ఛానల్, మాకు దగ్గర సహాయం అనేది మేము చేస్తుంటాం, ఇబ్బంది లేదు. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడాను యూట్యూబ్ సాయికృష్ణ ఛానల్ అనేది చూడండి. సాయికృష్ణ యూట్యూబ్ ఛానల్ అని కొడితే అసలు ఫేమస్ ఛానల్ కదా, ఊరికి వచ్చేసింది. తను ఆ వీడియోలో ఏం చెప్పాడు అనేది వినండి. మీ అందరూ కూడాను
మాలాంటి యూట్యూబ్ క్రియేటర్స్కి, అంటే మేము చిన్న చిన్న వీడియోలు చేసుకొని ఇలా చెప్పుకుంటూ పోయేవాళ్ళని, మాదే ఉంది. అలాంటి పెద్ద క్రియేటర్స్ బాధపడుతుంటే చాలా బాధగా ఉందన్నమాట. అది అందరం చూసి పడి వాళ్ళకి 2 రోజులు అయింది ఆ వీడియో వచ్చి, 2 రోజులకి 1 మిలియన్ మంది ఆ వీడియో చూడటం జరిగిందనమాట. చాలా చక్కగా మాట్లాడారు, చాలా చక్కగా చేశాడు ఆయన. చాలా ఆయన మళ్ళీ ఇప్పుడు ఆయన యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మాలాంటి వాళ్ళకి తెలియని విషయాలు తెలియజేస్తూ ముందుకు ఉండాలని నేను పూజించి అమ్మవారి సాక్షిగా ఆయన మళ్ళీ మంచిగా అందరిలోకి వచ్చేసి మళ్ళీ ఇప్పుడు వీడియోలు చేసి బాగుండాలని నా వంతు సాయం, అందరి సాయం ఎట్ట చేస్తున్నారో అంతే, ఎవరు దగ్గర సాయం వాళ్ళని చేసి అట్లాంటి మంచి వ్యక్తిని మనం యూట్యూబ్లో ఉంటే అందరికీ మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని క్లుప్తంగా 100% తెలియజెప్తాడు అటువంటి గొప్ప వ్యక్తి సాయికృష్ణ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వేసేసి మీరందరూ కూడాను, నేను ఇంక ఇక్కడి నుంచి ప్రతి ఒక్క వీడియో లైవ్ చేసి మీ అందరికీ నాకు తెలిసిన అందరికీ చెప్తాను ఫ్రెండ్స్. ఉంటాను, ధన్యవాదాలు.